పట్టినా బీఆర్ఎస్ పట్టినా బీఆర్ఎస్ పార్టీ చేతకన తెలిసింది అలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎంఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమైంది బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఎం పార్టీ చేతిలో స్పష్టమైంది ఎంఎం పార్టీ చేవజేసిన పార్టీ ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోలీసుల దమ్ము వాళ్ళకి లేదు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్మగాసేటువంటి పార్టీ పైసలు చంపే పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ గా మార్చి ముస్లిం బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఎం పార్టీ వాళ్ళ ఏడుపు వాళ్ళు వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఎం పార్టీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నది వీళ్ళందరూ లక్ష్యం ఏంది భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కడైతున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఎంఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి పాత బస్తీని ఎందుకు ఎంఏ పార్టీ అభివృద్ది చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఏ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోచెత్తుకునే దాగింది టీడీపీ అధికారంలో టీడీపీ దగ్గర కాలు పాదాల సభ వేసుకోవడం వస్తున్నది టీడీపీ నాయకులది టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది ఇన్ని రోజులు చేసింది ఎంఏ పార్టీ ఏం చేసింది ఓటు సీటు కోసం ఏం పనిచేయలే ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము ఆస్తులను కాపాడుకోవడము వ్యాపారాలు చేయడం ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే ఓల్డ్ సిటీలో అభివృద్ది ఎందుకు జరుగుతలేదు ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది ఓల్డ్ సిటీ ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు దాని మీద ఎంఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి ఏ పార్టీ అధికారుల పార్టీ కొమ్ము కాస్తారు కదా బీఆర్ఎస్ పార్టీలో నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాలే నీ దమ్ముంటే నువ్వు పోటీ అయ్యి డిఫైట్ డిఫైట్ రాదు నీకు కర్ణాటకలో అందరు ఒక్కటేరు అందరు ఒక్కటి ఇక్కడ ఒకటి కాదు అయినా ఇక్కడ ఎవరు ఒకటి కావాలి వాళ్ళు ఒక్కటైతే ఇది ముస్లిం సమాజం కూడా ఎంఏ పార్టీని చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎంఏ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ముస్లిం లేరు కాబట్టి ఇవాళ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ అనే నాయకుడు ఫస్ట్ ముందుగా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిదాంతో నీ తమ్ముని యొక్క మాటల మీద ఫస్ట్ స్పందించు బీఫ్ బిర్యానీ అంటే మజా ఉంటుందని నీ తమ్ముని మాటల మీద ఫస్ట్ స్పందించు ఆయన మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి వాటికి ఫస్ట్ హిందూ పండుగలను హిందూ దేవులను కించపరిచిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి ఎంఎం పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి పోటీ చేసే చేత కాదు హైదరాబాద్ కూర్చొని మాటలు చెప్తే కాదు కదా దారుసరమైన కూర్చొని నేను అది వ్యక్త అంటే కాదు కదా నీకు ఎందుకు పోటీ చేస్తారు హైదరాబాద్ అంటే ఎందుకు పోటీ చేస్తారు డిపాయింట్ రాదు పోటీ చేసే దమ్ము లేదు అధికారంలో పార్టీ కుమ్మక్ కావాలి కాంప్రమైజ్ కావాలి ఎవరు పైసలు లేరాలి ఎవరు వ్యాపారాలు చేసుకునేది వీళ్ళు ఓవైసీ కుటుంబాన్ని బీజేపీ నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తే ఉగ్రవాద సంస్థ నాయకుడు అధిపతి నీ పార్టీ పాలసీ ఏంది ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ నీది వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పార్టీ నీది ఆర్థిక సాయం చేసే పార్టీ నీది ధైర్యంగా బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ నీది నువ్వు పోటీ చేస్తావు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకునే దమ్ము చేయవలసినటువంటి పార్టీ నీది చేతగాని వ్యక్తులు మీరు ఇంకో పార్టీలు ఎవరు అనుకుంటున్నారు దీని ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శక్తివంతం ఉందో ఇలా ఓవైసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది నీ పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకుంటారు వాళ్ళ పార్టీ పోటీ చేయాలని కోరుకుంటారు వాళ్ళ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు ఎంఏం పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకున్నదా ఎంఏం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నదా ఎంఏం పార్టీ ఎప్పుడైనా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తేరాలని కోరుకున్నదా కోరుకోదు లేదు ఆ చివరి నాయకులు కాబట్టి అటు నాయకత్వం లేదు కాబట్టి హైదరాబాద్ పరిమితమైంది నేను మళ్ళీ చెప్తున్నా దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోటీ అని మీరు దమ్ముంటే చూద్దాం మీ దమ్మేందో మా దమ్మేందో తెలుసుకుందాం నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంకలి తీసుకుని వస్తావా కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తావా నువ్వు వాళ్ళతో అలయించుకుంటావా వాళ్ళు నీతో అలయించుకుంటారా చూద్దాం దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి భారతీయ జనతా పార్టీ మళ్ళీ సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వస్తాం మేము ఎంఎం పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా బీఆర్ఎస్ ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా
ప్రధాన పార్టీ వీలేతరా వాళ్ళతో తెలుసుకోని చెప్పండి. కాదు చాదగా కాదు పొడి చేసే దమ్ము లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేవాలి లేవాలి అంటే అమిత్ షా కోసం శంషాబాద్ ఒక వ్యాపారి ఇల్లు కట్టించారు ఇక్కడే అమిత్ షా ఉంటాయని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ టెర్రరిస్ట్ సంస్థ చెప్పింది ఆయనకు ఏది చెప్పిందంటే అమిత్ షా ఇక్కడ కూడా పీల్చడం ప్లాన్ చేస్తారు ఆ టెర్రరిస్ట్ సంస్థలు చెప్తారు ఆయనకు వేరే వాళ్ళు చెప్పారు కదా బాగా తెలియదు ఇంకో తెలుగు తెలిసింది అట ఈటల చిట్చాట్ పైన ఏం చెప్తారు ప్రజా సంగ్రామ యాత్ర మళ్ళీ ఉంటుందా సార్ పార్టీ నుంచి మళ్ళీ మీరు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అందరం కలిసి పార్టీ అందరం కలిసి చేస్తాం ఏ యాత్ర చేస్తే సమయం తీసుకోవాల్సింది కార్యక్రమం నిర్వహణ చేస్తుంది కాబట్టి అందరం కలిసి పార్టీ అందరం కలిసి నిర్ణయించుకోవడం ముందుకు వెళ్ళిపోతుంది. పాదయాత్ర చేస్తారా బస్సు యాత్ర కలిసి నిర్ణయించుకోవడం సార్ కమిటీ కూర్చొని డిసైడ్ మాది ఏక రీజన్ పార్టీ కాదు కదా అందరం కలిసి నిర్ణయించుకోవడానికి నిర్ణయించుకొని ముందుకు వెళ్ళిపోతాం చేస్తారు. ధన్యవాదాలు. ఒక నిమిషం సంజయ్ గారు అంటే విజయ్